గారు మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు లక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో అడగండి. రాఘవాచార్య గారు నమస్కారం అండి. చెప్పండి తల్లి, చాలా సంతోషం, చెప్పండి. అది ఇప్పుడు దర్భలు ఉంటాయి కదా అండి, అది ఉపనయనంలోను వివాహంలోను శుభకార్యాలకి వాడతారు, తర్వాత ఆర్తీకరణ రోజును కూడా వాడతారు, అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం పట్టిన రోజును కూడా వాడతారు కదండి, అది వాటి గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నానండి. చాలా విశేషమైన ప్రశ్న అడిగారు. చిన్న తేడా ఉందమ్మా, శుభకార్యాలలో వినియోగించే దర్భలు సున్నితంగా మెత్తగా ఉంటాయి, వేరే కార్యాలలో ఉండేవి కొంచెం గరుగుగా గట్టిగా ఉంటాయి. ఈ రెండూ కూడా వృత్రాసురుడని రాక్షసుడు ఉండేవాడు, ఇంద్రుడికి ప్రాణం తీసేంత పని చేసినవాడు, అతని శరీర భాగాలు. వృత్రాసురుడి కంటి రెప్పకున్న కొసలు నేల మీద పడి అవి మెత్తటి దర్భల కింద మారాయి, అవి శుభకార్యాలకు వినియోగిస్తారు. వృత్రాసురుడి శరీరంలో ఎముకల్లో ఉండే మూలుగులు పడ్డాయి, అవి కాస్త గట్టి దర్భలయ్యాయి. వృత్రాసురుడి కంటి పాప నేల మీద పడింది, కాటుక కింద మారింది, అందుకని స్త్రీలు కాటుక ధరించాలి. ఇదంతా వేదంలో ఉంది, భారతంలో ఉంది, అంచేది ఇది తేడా అండి. అంచేత గ్రహణ సమయాల్లో ఏ దర్భలైనా వినియోగించుకోవచ్చు, దోషమేం లేదు. చాలా విశేషమైన ప్రశ్న అడిగారు పెద్దలు, చాలా సంతోషం. గురుగారు మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు సరోజిని అండి, తెనాలి నుంచి. మీ ధర్మ సందేహం ఏంటో అడగండి. చెప్పండి అమ్మా. నా పేరు సరోజిని, తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. భజనం పెడతాం కదండి, ఆ రోజు పొద్దున పూట దేవుడికి పూజ చేసుకోవచ్చా, దీపారాధన చేసుకోవచ్చా? అమ్మా, ఒక విశేషం ఏమిటంటే, ఇది కూడా ఒక విచిత్రమైన ప్రశ్న. వైష్ణవ మధ్వ సాంప్రదాయాలలో ఆ రోజు నిత్యార్చన ఉండి తీరుతుంది, ఆరాధన చెయ్యాలి. ఇతర సాంప్రదాయాల్లో కూడా ఉంది, కానీ స్మార్త సాంప్రదాయంలో తద్దినం ఉన్న రోజుని వాళ్ళు శివాలయ దర్శనం చెయ్యరు, అది వేరే కారణాలు ఉన్నాయి. ఇదొక్కటే తేడా. నిత్య పూజ అన్నది ఆఖరికి ఆ 10 రోజుల అసోచనలో తప్ప మిగిలిన సందర్భాల్లో ఆరాధన చేసి తీరాలి, నియమం ఉంది, చేసి తీరాలి అంతే. అంచేత ఆ నిత్య పూజ చేయకూడదని ఏం లేదమ్మా, ఇది చేయాలి. ఆఖరికి వీటిని తప్పు పడతాం మనం. పెళ్ళిళ్ళలో కూడా నాందీశ్వరార్థమని చేస్తారు, అది చాలామందికి అర్థం తెలియక తెలియదు పాపం అది. అంచేత దాంట్లో దోషమేం లేదమ్మా, ఆరాధన చేసి తీరాలి. భగవద్ ఆరాధన ద్వారా పితృదేవతలకి ఆరాధన జరుగుతుంది, అది విశేషం.